గత పన్నెండేళ్లుగా గత పన్నెండేళ్లుగా వైఎస్ఆర్ గారు చనిపోయినప్పటి నుంచి గత పన్నెండేళ్లుగా చాలామంది వైఎస్ఆర్ గారి అభిమానులు వాళ్ళ అభిమానాన్ని దాచుకోలేక వైఎస్ఆర్ కుటుంబం కోసం చాలా చేశారు. చాలామంది వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని మరీ చేశారు. చాలామంది వాళ్ళ శ్రమను వాళ్ళ చెమటను దారపోశారు. అందుకు వైఎస్ఆర్ కుటుంబం నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ చాలామందికి గుర్తింపు దక్కలేదు. చాలామంది ఈ రాష్ట్రంలో గాలికి వదిలేసినట్టు వదిలేయడం జరిగింది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గతాన్ని చూసి భవిష్యత్తు మీద ఆశ కోల్పోవడం మూర్ఖత్వం. ఇప్పటి నుంచి మన కష్టం మనది, మన ఫలితం మనది. ఇప్పటి నుంచి మన పోరాటం మనది, మన గౌరవం మనది. ఇప్పటి నుంచి మన కోసం మనం, తెలంగాణ ప్రజల కోసం మనం, తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానుల కోసం మనం. రాజన్న బిడ్డగా మాటిస్తున్నాను, నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఆఖరిగా ఒకే మాట, అన్న చాలా మందికి హిందీ రాదు కదన్నా, ఆఖరిగా ఒక విషయం, మన పార్టీ గురించి, మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ పార్టీ మన పార్టీలాగా సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి లాంటి సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ కాదు. కానీ మన పార్టీ ఒక విజన్తో, ప్రజలకు మేలు చేయాలి అన్న తపనతో, ప్రజల గుండె నుంచి, రాజన్న సంక్షేమ పాలన నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన బాధ్యత. మన పార్టీని బలోపేతం చేసుకోలేకపోతే రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావడం అసాధ్యం. మన పార్టీని బలోపేతం చేయాలి అంటే కొత్త వారిని మన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది, ఇది తప్పదు. కానీ కొత్తవారు వస్తున్నారు కదా అని పాతవారు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ భయం అవసరం లేదు, మీకు ఆ దిగులు అవసరం లేదు. ఎందుకంటే మీ స్థానం నా గుండెలో పదిలంగా ఉంది. పన్నెండేళ్ళు వైఎస్ఆర్ గారి కుటుంబంతో అధికారం ఉన్నా లేకపోయినా అభిమానంతో మీరు మా కుటుంబంతో, నాతో నిలబడుతున్నారు గనుక మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోనని రాజన్న బిడ్డగా మాటిస్తున్నాను. పాత వారిని గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి, కొత్త వారిని ఆహ్వానించుకోవాలి. వైఎస్ఆర్ గారి కుటుంబంలోకి వారిని ఆహ్వానించాలి. మన పార్టీ పరిధిని పెంచుకోవాలి. అలా పెంచుకుంటూ పోతేనే రాజన్న రాజ్యము మళ్ళీ సాధ్యమవుతుంది. కనుక పనిచేసేవారిని, మంచి వారిని, మంచి నాయకులని, ప్రజల కోసం నిలబడ్డే వాళ్ళని
నిలబడేవాళ్ళం. వేరే పార్టీ అయినా సరే, అసలు పార్టీ నుంచి కాకపోయినా సరే ఆహ్వానిద్దాం, మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం, వారికి తగిన స్థానం కల్పిద్దాం. మిమ్మల్ని నేను మర్చిపోనని మళ్ళీ మాటిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలే, ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఒక సమ్మరీ లాగా 5 పాయింట్లలో మీకు వివరిస్తాను. మీ ముందు చదువుతాం. మీ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎగరవేయాలి. గ్రామాలకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియచేయాలి. అందుకే వైఎస్ఆర్ యాదిలో మన జెండా తీసుకువెళ్ళినప్పుడు వైఎస్ఆర్ గారిని యాద్ చేయాలి, వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలనను యాద్ చేయాలి. ఎలా లబ్ధి పొందారో కనుక్కోవాలి. రాజన్న సంక్షేమ పాలన వస్తే మళ్ళీ ఎలా ఉంటుందో గుర్తు చేయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబాన్ని కదిలించాలి. వాళ్ళు ఎలా లబ్ధి పొందాలో అడగాలి, వాళ్లకు గుర్తు చేయాలి, మళ్ళీ మనతో కలిసి నడవమని వాళ్ళను కోరాలి. మీరు ప్రతిరోజు చేసే కార్యక్రమాలను, అంటే ఈ నెల రోజులు చేసే జెండా పండుగను, ఏ ఏ గ్రామంలో జెండాను ఎగరవేస్తారు, ఏ ఏ మండలాలలో ఎగరవేస్తారు, మీరు చేసే ఈ కార్యక్రమాన్ని ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. ఫోటోలు అయితేనేమి, మెసేజ్ అయితేనేమి, వీడియోలు అయితేనేమి, మీరు చేసే కార్యక్రమం మాకు తెలియాలంటే ఇదొక్కటే రూట్. ఈ నంబర్ను నోట్ చేసుకోండి, ఒక ఫోటో తీసుకోండి, ఈ నంబర్ను గుర్తుపెట్టుకోండి. మీరు చేసే కార్యక్రమాలను మాకు, హెడ్ ఆఫీస్కు, ముఖ్యంగా నాకు తెలియజేయాలంటే ఇదొక్కటే మార్గం. కనుక ఈ నెల రోజులు జెండా పండుగ ప్రతి పల్లెలో ఎగరాలి. కనుక అది మేము నోట్ చేయాలంటే, నోటీస్ చేయాలంటే, మిమ్మల్ని మళ్ళీ మేము అభినందించాలంటే మీరు ఈ నెంబర్కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. నేను స్వయంగా ప్రతిరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది అని రివ్యూ తీసుకుంటాను. కనుక మీరు సెండ్ చేసే డీటెయిల్స్ నా దృష్టికి వస్తాయి. మీరు నమ్మకంగా ఉండండి.